हाय फ्रेंड्स, वेलकम टू अवर बिजनेस ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఈ రోజు ఒక కొత్త బిజినెస్ ను మీ ముందుకు తెచ్చుకొచ్చాను. ఆ బిజినెస్ ఏంటి అంటే గోబర్ తో స్టిక్స్ తయారు చేసే బిజినెస్ అన్నమాట. ఈ బిజినెస్ లో నెలకు మీరు సుమారుగా 100,000 రూపాయల వరకు సంపాదించవచ్చును. ఈ బిజినెస్ గురించి పూర్తిగా మనం తెలుసుకుందాము. ఈ వీడియోకి నేను 5,000 లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. గోబర్ తో కట్టెలు అంటే స్టిక్స్ తయారు చేయవచ్చు. గోబర్ స్టిక్స్ తయారు చేయడానికి ముఖ్యంగా కావాల్సిన మిషన్ వచ్చేసి మోల్డింగ్ మిషన్ అన్నమాట. జస్ట్ మిషన్ లో మనం ఆవు పేడను వేస్తే చాలు, మరొక వైపు నుండి స్టిక్స్ అనేది వస్తాయి. ఈ మిషన్ 5 HP మోటార్ ఉంటుంది, అలాగే 3 ఫేస్ లో ఈ మిషన్ అనేది రన్ అవుతుంది. ఈ మిషన్ కెపాసిటీ వచ్చేసి 1 అవర్ కు 200 kgs మీకు రా మెటీరియల్ ని వేస్తే స్టిక్స్ గా మారుస్తుంది. రోజుకు 2000 kgs రా మెటీరియల్ వరకు మనం స్టిక్ గా తయారు చేయవచ్చును. ఈ బిజినెస్ చాలా చాలా సులభం. సింగిల్ ఫేస్ తో కూడా రన్ అయ్యే మిషన్స్ ఉన్నాయి. సో స్టిక్స్ ఎలా తయారవుతాయి ఒక్కసారి మనం చూద్దాము. ప్యూర్ గోబర్ అంటే ఆవు పేడను టబ్లో తీసుకొని మిషన్ కు పైభాగంలో ఉన్న ఫన్నల్లో మనం వేయాలి. వేసిన తర్వాత బాగా ప్రెస్ చేయాలి. ఇలా చేసిన తర్వాత మిషన్ ను ఆన్ చేయాలి. ఇక నెక్స్ట్ సైడ్ నుంచి మనకి గోబర్ స్టిక్స్ అనేటివి రెడీ అయిపోతాయి. ఇలా వచ్చినటువంటి గోబర్ స్టిక్స్ ని మనం ఎండలో ఆరబెట్టాలి. ఇకేముంది, ఆరబెట్టిన తర్వాత వాటిని మనం మార్కెట్ లో సేల్ చేసేయడమే అనమాట. సో ఈ మిషన్స్ మనకి ఎక్కడ దొరుకుతాయి అనే విషయానికి వస్తే, గురుదేవ్ శక్తి అండ్ ISO 9001:2015 సర్టిఫైడ్ కంపెనీ అనమాట. సో వీళ్ళ దగ్గర నుంచి మీరు పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ లో నెంబర్ ని ప్రొవైడ్ చేస్తాను. అలాగే మీరు ఈ మిషన్ లో రౌండ్ గా ఉన్నటువంటి గోబర్ స్టిక్స్ తో పాటు స్క్వైర్ స్టిక్స్ కూడా మనం తయారు చేయవచ్చు. సో మనకి రౌండ్ స్టిక్స్ కావాలి అంటే ఒక విధమైనటువంటి డై అనేది అటాచ్ చేయాలి. అలాగే స్క్వైర్ స్టిక్స్ కావాలి అంటే ఆ డైని తీసేసి మరొక డైని అనేది ఫిక్స్ చేయాలి. ఇలా మార్చడం వల్ల మనకు కావలసిన రౌండ్ లేక స్క్వైర్ లో మనకి స్టిక్స్ అనేది రెడీ అవుతాయి. ఇలాంటి గోబర్ స్టిక్ ని తయారు చేస్తూ వ్యాపారంతో పాటు పర్యావరణాన్ని అలాగే వృక్షాలను నరికివేయకుండా మనం రక్షించవచ్చు. సో ఇక ఈ గోబర్ స్టిక్స్ ని మనం మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనే విషయానికి వస్తే, ఎక్కడెక్కడ కట్టెలు అవసరమవుతాయో అక్కడ మనము సేల్ అనేది చేసుకోవాలి. దీనిని ఇంధనంగా వాడవచ్చు. హోటల్స్, డాబా, రెస్టారెంట్స్ లకు సప్లై చేయవచ్చు. వీటిని బట్టీలో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే హిందువులు పూజలు యజ్ఞాలు జరిపేటప్పుడు ఎక్కువగా ఈ గోబర్ స్టిక్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే అంత్యక్రియల్లో కూడా ఈ గోబర్ స్టిక్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు. దీనికి చాలా చాలా ఎక్కువ డిమాండ్ అనేది ఉందన్నమాట. మనకు ముఖ్యంగా కావలసిన రా మెటీరియల్ ఎలాగ పొందాలి అంటే, పెద్ద పెద్ద గోశాలలు ఉంటాయి అక్కడ నుండి, అలాగే విలేజ్ లో మనం కొనుగోలు చేయాలి. లేదా ఒక 5 ఆవులను కొని వాటి ద్వారా కూడా మనం ప్రొడక్షన్ చేయవచ్చు. చిన్న 10x10 షెడ్ ఉంటే సరిపోతుంది. లోకల్ మార్కెట్ లో మనం సేల్ చేసుకోవచ్చు. సో ఈ గోబర్ అంటే ఆవు పేడ మనకి ప్రైస్ వచ్చేసి కేజీ 3 రూపీస్ కి మనకి దొరుకుతుంది. ఇక మనం తయారు చేసినటువంటి గోబర్ స్టిక్స్ ఎండిన తర్వాత మార్కెట్ లో మనం 7 రూపీస్ వరకు సేల్ అనేది చేసుకోవచ్చు. అంటే మనకి ఎక్స్పెన్సెస్ పోగా 1 కేజీ మీద 3 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఒక గంటకు మనము 200 kgs వరకు ప్రొడక్షన్ అనేది చేయవచ్చు. అంటే రోజుకి మనం 2000 kgs వరకు ప్రొడక్షన్ చేయవచ్చు. అంటే రోజుకి మన ఆదాయం అప్రాక్సిమేట్లీగా 6000 రూపీస్ వరకు ఉంటుంది. అంటే రోజుకి మనకు ఆదాయం 6000 రూపీస్ వరకు ఉంటుంది. అంటే రోజుకి మనకి 6000 రూపీస్ వరకు ప్రాఫిట్ అనేది ఉంటుంది. మంత్లీ అప్రాక్సిమేట్లీగా 1,80,000 రూపీస్ వరకు మనకు ఈ గోబర్ స్టిక్స్ మీద ప్రాఫిట్ అనేది ఉంటుంది. మార్కెట్లో సేల్ చేస్తే ఇంకా ఎవరికి, సో ఈ గోబర్ స్టిక్స్ ని మనం మార్కెట్లో ఈజీగా సేల్ చేయవచ్చు. చాలా వరకు ఎవరికి తెలియదు కాబట్టి మీరు తయారు చేస్తే ఫుల్ డిమాండ్ అనేది ఉంటుంది. అలాగే ఈ మిషన్ ప్రైస్ వచ్చేసి 60,000 రూపీస్ అనేది అవుతుంది. ప్లస్ అడిషనల్ గా GST ట్రాన్స్పోర్ట్ అనేది యాడ్ అవుతుంది. సో మిషన్ ని మీరు గురుదేవ్ శక్తి కంపెనీ నుంచి పర్చేజ్ అనేది చేసుకోండి. చూడండి, కింద డిస్క్రిప్షన్ లో నేను కాంటాక్ట్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి. జై హింద్.